ఇప్పుడు మనం కుట్టబోయేదమ్మ టాప్. గరార పైనది ఇప్పుడు మనం టాప్ కుడుతున్నామమ్మ. 20 సంవత్సరాల పాపకు. దీని పొడవు 40 ఇంచులు. దీని వెడల్పు 21, అంటే మనకు హాఫ్ 10½కి వస్తుందమ్మ. పొడవు 40 ఇంచులు, వెడల్పు 21. అంటే పొడవు మనం 40 ఇంచు తీసుకోవాలి, వెడల్పు అంటే దాంట్లో సగం అంటే 10½. మనం ఇక్కడ ఉంది 10½ కింది భాగము, 10½ తీసుకోవాలి. దీని తర్వాత మనం ఇది షోల్డర్ మనకు 6½ వస్తుందమ్మ. 6½ రాసినాను ఇక్కడ మొత్తం షోల్డర్, అంటే 13 వస్తుంది. 13 మనకు షోల్డర్ వస్తుంది, అంటే దాంట్లో హాఫ్ అంటే మనకు 6½ మనకు షోల్డర్ వస్తుందమ్మ. ఇది మన గల్ల వెడల్పమ్మ 2½ ఉంది, భుజం ఏమో 4 ఇంచులు, గల్ల పొడవు 6½, అట్లనే శంఖ పొడవు కూడా 6½. దీన్ని ఆర్మూర్ కూడా అంటారు, ఆర్మూర్ పొడవు కూడా 6½. ఇది మనకు రౌండ్ మనకు ఆర్మూర్ లెంత్ ఎంత అంటే 9½ రావాలి. మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని మనం దీన్ని రౌండ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మనకు 9½, 1 ఇంచ్ మనం కుట్టు కోసం ఎక్కువ తీసుకున్నాము, 10½ వస్తుంది. మనకు నడుము 9 ఇంచులు, కుట్టినాక మనకు 8 ఇంచులకు వస్తుంది. మన కడక హిప్స్ అంటే కట్స్ కాడ, నడుము కాడ, కట్స్ కాడ మనకు ఇవి ఎంత అంటే 10½ వస్తుంది. మనం 11 పెట్టుకోవాలి. ఇవి కట్స్ పొడవు మొత్తం మనకు పొడవు 19 ఇంచులు వస్తుంది. కుట్టిన తర్వాత మనకు 18 ఇంచులు వస్తుంది. 1 ఇంచు మనకు లోపలికి మనకు మైనస్ అయిపోతుంది అమ్మ. ఇప్పుడు మనం ఇది మెజర్మెంట్ తీసుకున్నాము, దీన్ని కటింగ్ చేసి ముందు గల్లాకి ఇప్పుడు మనం ఒకటి డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఇది టాప్ కటింగ్ చేసుకొని హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్కి మనం డిజైన్ చేసుకుంటామమ్మ. ఇప్పుడు మనం కర్స్ కటింగ్ చేస్తున్నాం. మెజర్మెంట్తో సహా మనకు ఇది కటింగ్ అయిపోయిందమ్మ. ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది మనకు క్రాస్ భాగము, ఇది నడుము భాగం, హిప్స్ భాగము, ఇవి కర్స్ అమ్మ. ఇవి మనకు చెస్ట్ భాగము, ఇది మనకు ఆర్మూర్ భాగము. ఈ సైడ్ మనకు రైట్ సైడ్ బన్ ఉన్న సైడ్ మనకు గల్ల రావాలి, ఇది గల్ల భాగము. ఇది మనం గమ్ పేపర్ పైన చేద్దాం కానీ అట్టిగా మీకు తెలవాలని నేను గల్ల దీనిపైన గీసినాను. గల్ల వెడల్పు 2½, గల్ల పొడవు 6½. ఈ మెజర్మెంట్ ఓకే అయిపోయిందమ్మా. దీని తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం. మనం పెట్టేది ఇప్పుడు ఫ్లోరా హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇది మనం బార్డర్ తీసేద్దాము. మనకు ఇవి ఫ్లోరా హ్యాండ్స్ ఉన్నవి. పొడవు 19 ఇంచులు వచ్చింది. దీని వెడల్పు మనం 10 ఇంచులు పెట్టుకోవాలి. కిందికి కూడా మనం 9½ ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ 2½ నుంచి మనం అది రౌండ్ చేసుకోవాలి. మనకి ఎంత అంటే 9½ వరకు మనకు ఆర్మూర్ రావాలి. చేతి హ్యాండ్స్ కూడా 9½కు ఎక్కడికి వస్తుందో మనం చూసుకోవాలి. తొమ్మిదిన్నర వరకు మనకి ఇక్కడికి వచ్చిందమ్మా. దీంట్లోకి వెళ్ళి మనం ఇట్లా రౌండ్గా ఇలా తీసుకోవాలి. ఇది ఫ్లోరా హ్యాండ్స్. కిందికి 1 ఇంచ్ నుంచి కూడా మనం దీన్ని రౌండ్ చేసుకోవాలి. ఈ షేప్ లాగా మనం చేసుకోవాలి. ఈ మనకు ఇది శంఖది ఆర్మూర్ అనేది 9½ వచ్చింది కాబట్టి మనకు ఇది కూడా 9½ రావాలి. మనకి ఇక్కడ వెడల్పు తగ్గుతుంది. ఇది 8 ఇంచులు వచ్చిందమ్మా, ఇక్కడేమో 9½ ఇంచులు వచ్చింది. ఇక్కడ 9½ అంటే గేర్ రావాలి చేతులకు. ఫ్లోరా హ్యాండ్స్ అంటే లూజ్ ఉంటాయమ్మా, దీన్ని మనకు గేర వస్తుంది. ఇప్పుడు దీని పొడవు ఒకసారి మళ్ళీ చూసుకున్నాము. దీని పొడవు 19 వచ్చింది, 1/2 ఇంచ్, 19½ వచ్చింది. పొడవు వెడల్పు మనం 10 ఇంచులు పెట్టుకోవాలి. కింది భాగాన్ని 9½ వస్తుంది, పైకి శంఖ దగ్గర 8 ఇంచులు వస్తుంది. దీని చేతి శంఖ భాగం జాయింట్ అయ్యేది మనకు 9½ వస్తుంది. ఇట్లాంటివి మనం 2 పీసులు కట్ చేసుకుంటున్నాము. బంద్ ఉన్న సైడ్ మనం పెట్టుకొని ముందుకి మనం ముందుకి గీసుకున్నాము. ఇది కింది భాగం వస్తుంది, ఇది మనకు శంఖకు జాయింట్ వస్తుంది. ఇది మనం చెప్పేది బెల్ హ్యాండ్స్ కూడా చెప్పచ్చు, ఫ్లోరా హ్యాండ్స్ కూడా మనం చెప్పచ్చు.
ఇది అయిపోయింది. దీనివల్ల మనం కొద్దిగా ఇట్లా మనం షేప్ తీసుకోవాలి. ఇది మనకు హ్యాండ్స్ తయారైపోయింది. ఒకసారి వేసి చూపెడతాను మీకు. ఇది మనకు డ్రెస్, ఇది హ్యాండ్స్ అయిపోయింది. ఇది దీన్ని అమ్మ గమ్ పేపర్ అంటారు, స్టిఫ్ కూడా అనొచ్చు. ఇది నేను పొడవు 11 ఇంచులు తీసుకున్నాను, వెడల్పు 4 ఇంచులు తీసుకున్నా. వెడల్పు 4 ఇంచులు, పొడవు 11 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ చేసుకుందాము. నెక్ పొడవు మనం టాప్ పైన 2.5 వేసిన ఇందులో కూడా మనం 2.5 వేసుకోవాలి. ఇది 2.5. మన గళ్ళ పొడవు కూడా నేను ముందు పాటు 6.5 వేసినాను. ఇది కూడా మనము గళ్ళ పొడవు 6.5 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాక్స్ చేసుకోవాలి. బాక్స్ తీసుకున్న తర్వాత మనం దీన్ని షేప్ ఇవ్వాలి. ఇక్కడ 1/2 ఇంచ్ మందం మనం వదిలిపెట్టుకోవాలి. దీని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం 4 ఇంచెస్ చూసుకోవాలి. ఇప్పుడు మనం గళ్ళ వెడల్పు 2.5 పెట్టుకున్నాము, మడత తీస్తే 5 ఇంచులు వస్తుంది. ఈ గళ్ళ పొడవు 6.5 పెట్టుకున్నాము అమ్మ. ఈ మధ్యలో మనం 1 ఇంచ్ గ్యాప్ నుంచి పెట్టుకున్నాము. ఇది 6.5, తర్వాత ఇది 4 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ కూడా 1 ఇంచ్ పెట్టుకున్నాము. దీని పక్క నుంచి కూడా మనం 1 ఇంచ్ నుంచి కూడా మనం దీన్ని రౌండ్ షేప్ తీయాలి. ఇక్కడ 1.5 ఇంచ్, 2 ఇంచెస్ పెట్టుకోవాలి. గళ్ళ కార్నల్ పైన మనం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. దీని తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం షేప్ చేసుకోవాలి. ఇది మనం షేప్ చేసుకోవాలి. ఇది మిడిల్లో 1 ఇంచ్ తీసుకున్నాము, ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాము, ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాము, ఇక్కడ మనం 1.5 ఇంచ్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుంటున్నాము. నెక్కి మనకు డిజైన్ సింపుల్గా డిజైన్ పెట్టుకుంటున్నాము, అందువల్ల మనం ఇది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నెక్ డిజైన్ కటింగ్ అయిపోయిందమ్మ. దీనిపైన క్లాత్ పెట్టుకొని దీన్ని మనం డిజైన్గా తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇది డిజైన్ గమ్ పేపర్ కట్ చేసుకున్నాము. దీని తర్వాత ఇది పాయింట్ పట్టుందమ్మ. ఇది టాప్కి ముందుకి డిజైన్ రావాలంటే ప్యాచ్ లాగా మనం ఒక డిజైన్ వేసుకుంటున్నాము. దీని తర్వాత దీన్ని కుట్టి మనం తయారు చేసుకుంటాం. తయారు చేసే విధానం మీకు నేను మిషన్ పైన చూపెడతాను. ఇది గమ్ పేపర్ను మనం ఇది పాయింట్ క్లాత్ను బట్టి దీన్ని మనం కుట్టుకుంటున్నాము. డిజైన్ కోసం ముందు నెక్కి డిజైన్ చేసుకుంటున్నాము. ప్రతి మూలకాడమ్మ సూది లోపలికి పెట్టి టెన్షన్ పైకి అనుకొని మనం దీన్ని కుట్టుకోవాలి. మళ్ళీ మూల వచ్చింది కదా, మళ్ళీ ఆపుకోవాలి. ఇది క్లాత్ పైన పెట్టి మనం ఇది గళ్ళ కుట్టుకున్నాము. దీని తర్వాత మనం 1/2 ఇంచ్ దూరం నుంచి దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్, ఇక్కడ కూడా 1/2 ఇంచ్. కట్ చేసుకున్న తర్వాత ఇది మనవాలంటే దీన్ని కొంచెం మనం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుంటే వెనక సైడ్కి మంచిగా బట్ట మళ్ళీ ముడతలు రాకుండా కూడా మనకు మంచిగా సేఫ్టీ అవుతుంది.
దీని తర్వాత మనం ముందు పాటను పెట్టుకుంటున్నాం. ఇది మనకు చీదా ఉండాలి, ఉంటా ఇంకపోవాలి, మంచి మనం వండుకుందాం. దీని తర్వాత దీనిలోకి మనం ఇటు పెట్టుకోవాలి, దీనిలోకి ఇటు పెట్టుకోవాలి. మళ్ళీ ఈ గల్ల మిడిల్లోకి కూడా మనం దీన్ని కూడా మనం ఇటు పెట్టుకోవాలి. మిడిల్లో దీన్ని కూడా మనం తిక్కు పెట్టుకున్నాము. దీని తర్వాత మళ్ళా ఈ క్లాత్ కూడా మనం తిక్కు పెట్టుకోవాలి. ఉంటా సైడ్ పెడితే మనకు డిజైన్ ముందుకి మంచి మళ్ళాకు వస్తుంది. రెండు కరెక్ట్ మిడిల్లోకి వచ్చినట్టు మనం చూసుకోవాలి. ఇక్కడ సేమ్ ప్లేస్ మిగిలాలి, ఇక్కడ సేమ్ ప్లేస్ మిగిలాలి. మనం ఇటు అటు కదలకుండా దీన్ని ఏం చేయాలి, ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకోవచ్చు, మనం ఫినిష్ కూడా మనం పెట్టు పిన్ని పెట్టినా పర్వాలేదు, కుట్టు పెట్టినా కూడా మనకు పర్వాలేదు. తర్వాత ఈ కుట్టు మనం ఇప్పుకోవచ్చు. ఇది కరెక్ట్ మిడిల్లోకి వచ్చిందా లేదా దీన్ని ఫస్ట్ మనం చూసుకోవాలి. దీని మిడిల్లోకి కూడా ఒక కుట్టు వేసుకోవాలి. కదలకుండా దీన్ని సాఫ్ చేసుకుంటా కరెక్ట్ మిడిల్లోకి వచ్చినట్టు చూసుకొని దీన్ని కుట్టు మనం ఇప్పుడు ఇది గల్ల పీస్ తయారు చేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర మనం కుట్టు పెట్టుకున్నాము. అది ఇటు అటు కదలకుండా కరెక్ట్ మెజర్మెంట్ రావాలి అని దీన్ని మిడిల్లో మనం కుట్టు వేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ గమ్ పేపర్ నుంచి సేమ్ గల్ల డిజైన్ ఎట్లా ఉందో అట్లా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు గల్ల పైన నుంచి మనం కుట్టు వేసుకుంటాము. ప్రతి మూల దగ్గర సూది లోపల కనుక్కొని మనం టెన్షన్ పైకి అనాలి. బట్టలోపు సూది ఉండాలి, టెన్షన్ పైకి అనుకుని మూల దింపితే మనకు మంచిగా వస్తుంది ముక్కలు రాదు. ఇప్పుడు గల్లా డిజైన్ మనం కుట్టుకున్నాము. దీని పక్క నుంచి మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ మనం వదిలిపెట్టుకుంటా దీన్ని మనం కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ మూలలలో మనం కొంచెం కటింగ్ చేసుకోవాలి. మనకు గమ్ పేపర్ కట్ కావద్దు, ఓన్లీ క్లాత్ ని కొంచెం మనం కటింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ మంచిగా తిరగాలంటే మనం దీన్ని తప్పనిసరిగా మనం కటింగ్ చేసుకోవాలమ్మా. దీని తర్వాత దీన్ని ఇంత సైడ్కి మనం చేసుకోవాలి. మంచి చేసుకుంటున్నాము. ఫస్ట్ కుట్టి వేసుకున్నాం కదా, ఇది మలగదు, దీన్ని మనం ఇప్పుకోవాలి. మనకు ముందు మెట్టు తయారైందమ్మా. దీని తర్వాత మనం ఒకటి మళ్ళీ ఒకటి కుట్టు వేసుకుందాం. దీని చుట్టూ మళ్ళీ ఒకటి మనం కుట్టు వేసుకోవాలి. దీన్ని దిండిన తర్వాత డిజైన్ చేసుకోవాలి. మనం చిక్కుకి కరెక్ట్ పైనుంచి మనం మళ్ళీ కుట్టు డిజైన్ పైకి వెళ్ళి కుట్టు వేసుకుంటున్నాము. వెనక్కి డిజైన్ వేసుకున్నాము. మళ్ళీ లాస్ట్ నుంచి కూడా మనం దీన్ని డిజైన్ వేసుకుంటాం, కుట్టు వేసుకుంటాం.
మీకు క్రియేటివ్ మేకప్ తయారు. దీంట్లో మనం డిజైన్ తయారు చేసుకొని దీంట్లో ఫ్లప్ చేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసి మనం డిజైన్ తయారు చేసుకుంటాం. ఇలా పెట్టుకుంటా, ఇది ఇంచున్నర 2 ఇంచుల వెడల్పు, పొడవు 4.5 ఇంచులు పెట్టుకున్నాము. తర్వాత మళ్ళా టాప్ ఇది ఒకటి, రెడ్ కలర్ది ఒకటి మనం దీన్ని క్లాత్ పెట్టుకోవాలి. ఈ కుట్టు కనబడకుండా దానిపైన మనం పెట్టి దీన్ని కుట్టుకోవాలి. ఇప్పుడు ముందుగల్లా డిజైన్ మనం తయారు చేసుకుంటున్నాము. ఇది ప్యాచ్ వేసుకున్నాం, దీని మిడిల్లో మనం డిజైన్ ఇట్లా తయారు చేసుకున్నాం ఒకటి ఒకటి పెట్టుకొని. దీని తర్వాత ఈ మిడిల్లో పెట్టి దీన్ని మనం కరెక్ట్ ఉండేలాగా చూసుకొని దీన్ని డిజైన్ కుట్టుకో, సైడ్లో కొట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనం డిజైన్ కుట్టుకోవాలి. ఫస్ట్ దీన్ని కొంచెం ఇట్లా లాక్ చేసుకోవాలి. మనకు వేసుకున్న తర్వాత ఊడిపోకుండా లాక్ చేసుకోవాలి. ఇది 2 ఇంచెస్ సమానంగా అన్ని రావాలి. ఇక్కడ కూడా మనం 2 సార్లు లాక్ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని మనకు ముందు నొక్కు డిజైన్ తయారైపోతుంది. కావాలంటే మనం ఈ సైడ్కి కూడా మనం డిజైన్ పెట్టుకోవచ్చు, కానీ చాలా హెవీ అయిపోతుంది. సింపుల్ డిజైన్ అన్నట్టు మనం ఒకటి ఫ్రెండ్కి డిజైన్ పెట్టుకున్నాము. దీంట్లో రెడ్ క్లాత్ వచ్చింది కాబట్టి డ్రెస్ క్లాత్ను రెడ్ క్లాత్ 2 అటాచ్ చేసుకొని దీన్ని మనం కుట్టు పెట్టుకున్నాము. ఇది అయిపోయింది. వెనుక భాగం కూడా తయారు చేసుకున్నాం. ఇది వెనుక పార్ట్ ఉంది, వెనుక నెక్. ఇది కూడా షోల్డర్ 6.5, ఈ భుజం 4 ఇంచులు పెట్టుకున్నాము. గల్ల వెడల్పు 2.5, వెనుక గల్ల పొడవు 4 ఇంచులు పెట్టుకున్నాము. ఇక్కడ కూడా 2.5, 1 ఇంచ్ గ్యాప్ నుంచి దీన్ని మనం ఇట్లా దెబ్బ చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కటింగ్ ఇది చేసుకోవాలి. దీని నెక్ కట్ చేసుకున్నాము, దీన్ని వెనుక నెక్ పెట్టుకోవాలి. వెనుక నెక్ కటింగ్ అయిపోయిందమ్మా, ఇప్పుడు దీన్ని మనం వెనుకకు గల్ల పట్టి పెట్టుకుంటాం. మనకు దీని తర్వాత మనం చుట్టుపక్కల నుంచి ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ కట్ చేసుకోవాలి. దీని తర్వాత ఇది కూడా మనం వెనుక సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక భుజం దగ్గర నుంచి వెనుక గల్ల పట్టి ముందుకి మళ్ళాలి. మలిచి కుట్టు పెడుతున్న భుజంకి మనకు కుట్టు బట్ట కనబడదు. ఈ సైడ్ కూడా సేమ్, ఇది వెనుక భాగం, ఇది ముందు భాగం. దీన్ని ఇలా పెట్టుకొని వెనుక పాటు గల్ల పట్టి ముందుకి తింపుకోవాలి. ఇలా చేసుకుంటే దీన్ని ఇట్లా వస్తుంది పట్టి. దీనిపైకి వెనుక గల్ల పట్టి ముందుకు దింపుకుంటే మనకు పట్టి ఇట్లా వస్తుంది. దీని తర్వాత మనం దీన్ని కుట్టు పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మనం పంపకం కూడా చేసుకోవచ్చు, కాబట్టి మనం దీన్ని కుట్టు పెట్టుకుంటున్నాము. వెనుకకు గల్లకు కుట్టు పెట్టుకున్నాము. దీని తర్వాత హ్యాండ్స్ చేసుకున్నాం. మనం దీన్ని పక్క నుంచి 1/2 ఇంచ్ నుంచి కూడా మనం ఇది పెట్టుకొని డిజైన్
పక్క నుంచి ఇది కూడా మనం కటింగ్ చేసుకోవాలి. ఓన్లీ డిజైన్ ముక్కను కట్ చేసుకోవాలి, ఇంకా లోపల ఎత్తు ఉండకుండా మనం దీన్ని హాఫ్ ఇంచ్ దూరం నుంచి మనం దీన్ని కొట్టుకోవాలి. ఒక పావు ఇంచ్ వంద మనకు ఇది భుజం తేడా అటు ఇటు వస్తే కొంచెం దీన్ని సెట్టింగ్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ ఉంది, హ్యాండ్స్కి కిందికి బార్డర్ వచ్చింది, బార్డర్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకోవాలి. దీన్ని మిడిల్లోకి మనం కరెక్ట్ కటింగ్ చేసుకొని కొంచెం కచ్చిక పెట్టుకొని ఇది ఈ మిడిల్లో నుంచి ఈ మిడిల్లో వరకు చూసుకొని మరి సెట్ అవుతుందా అవుతలేదా ఫస్ట్ ఒకసారి దీన్ని చూసుకున్న తర్వాత మనం కుట్టు పెట్టాలి. ఫస్ట్ కుట్టు పెట్టుకుంటే తర్వాత ఇప్పవలస వస్తుంది. ఇట్లా చూసుకున్నాము మనకు కరెక్ట్ వచ్చింది, సంఖ ఎంత వచ్చిందో హ్యాండ్స్ కూడా అంతే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ పెడుతున్నాము. ఇప్పుడు కరెక్ట్ మిడిల్లోకి వచ్చింది, దీన్ని కొలత చూసుకొని కుట్టుకోవాలి. హ్యాండ్ అటాచ్ చేసుకున్నాము, ఎలా వచ్చేసింది. దీన్ని గట్టిగా ఉండాలంటే ఇంకొక కుట్టు కూడా మనం పెట్టుకోవచ్చు. వన్ సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ కూడా మనం చేతులు అటాచ్ చేసుకుంటాం. ఎస్ట్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ వస్తుందమ్మా. దీని తర్వాత దీన్ని కటింగ్ చేసుకోవాలి. దీన్ని కూడా కరెక్ట్ మిడిల్లో కట్ చేసుకొని మిడిల్లోకి వెళ్ళి చూసుకుంటాం మనం పెట్టుకోవాలి. కుట్టు పెట్టే ముందు ఫస్ట్ మనం ఇట్లా చూసుకొని ఎప్పుడైనా కుట్టు పెట్టుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది. కొంత తక్కువ వస్తే కూడా మనం దాన్ని కొంచెం జాయింట్ కూడా చేసుకోవచ్చు. తక్కువ వచ్చిస్తే చేసుకోవాలి, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని మనమమ్మ కుట్టుడు అయిపోయింది టాప్, దీనికి సైడ్ ఫిట్టింగ్ చేయాలి. మెజర్మెంట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ కిందికి 8 ఇంచులు రావాలి, కొంచెం పైకి మనకు 7 ఇంచులు, మిడిల్లో మనకు 6.5 రావాలి. ఇక్కడ సంఖ దగ్గర మనకు ఎంత రావాలంటే 8.5 రావాలి. ఇట్లా చూసుకుంటే మనకి ఇది 8.5 వస్తుంది, 8.5 రావాలి. ఇది తీసుకున్నాం కాబట్టి మనకు చెస్ట్ 17 రావాలి. 17 అంటే 8.5 మనం విసిపెట్టుకున్నాం. ఇది నడము మనకు 15 ఇంచులు రావాలమ్మా. వచ్చిందా? ఇది హిప్స్ కర్చ్ దగ్గర మనకు 19 ఇంచులు రావాలి. కుట్టిన తర్వాత ఇంతే వస్తుంది. ఈ బట్ట ఉంది మనకు ఫోల్డింగ్లో కుట్టుతందుకు కర్చ్లో వెళ్తుంది. ఇది మనకు 19 వస్తుంది, చెస్ట్ మనకు 17 వస్తుంది, నడము మనకు 15 ఇంచులు వస్తుంది. ఇది 6.3 సంఖ భాగం మనకు 8.5 వస్తుంది. చేతి కింది భాగం 8 ఇంచెస్ వస్తుంది. ఇది బెల్ హ్యాండ్స్ కాబట్టి లూజ్ ఉంటాయి, 8.5 లేట్ ఎండ్ ఆఫ్ వస్తుంది. మెజర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కుట్టుకుంటాం. కర్చీ దగ్గర మనకు ఇక్కడ ఆపుకున్నాము, నడుము దగ్గర హిప్స్ దగ్గర ఆపుకొని దీనికి సూది లోపల పెట్టుకొని మళ్ళీ మనం ఇది ఇటు తింపుకోవాలి. వన్ సైడ్ అయిపోయింది, ఈ సైడ్ కూడా మనం సేమ్ కుట్టు పెట్టుకుంటాం.
అస్టలు వచ్చినాయి, కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని వన్ సైడ్ డబ్బా చేసుకోండి, ఇలా రెండు వరుసలుగా మలుచుకోండి. మూల దగ్గర దీన్ని డబ్బా రావాలంటే పైకి తెచ్చుకొని ఈ మూల దగ్గర మనం సూది లోపలికి పెట్టి టెన్షన్ పైకి అనుకుని దీన్ని కూడా కరెక్ట్ ఇట్లా చేసుకొని దీన్ని మడత పెట్టుకొని మనం పుట్టుకోవాలి. ఇప్పుడు మనకు కట్స్ పూర్తి అవ్వదు. ఇప్పుడు మనకు ఇట్లా డబ్బా రావాలి, ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా డబ్బా వచ్చేసింది. తర్వాత రెండో కుట్టు ఈ లాస్ట్ నుంచి కూడా మనం తర్వాత వేసుకోవాలి. ఇప్పుడమ్మ పొద్దుగల మనం కటింగ్ చేసుకున్నాము మెజర్మెంట్తో సహా. 20 సంవత్సరాల పాపకు ఇది పొడవు 40 ఉండే, వెడల్పు 10.5 అంటే 21. ఇది మనం బెల్ హ్యాండ్స్, ఇది డిజైన్ టాప్ కట్ చేసుకున్నామమ్మ. గరారా పైది టాప్ ఇది. ముందుకి ఫ్రంట్కి డిజైన్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు కుట్టి ఇది కంప్లీట్ అయిపోయిందమ్మ. 20 ఇయర్స్ పాపకు వస్తుంది. హ్యాండ్స్కి కూడా బార్డర్ వేసుకున్నాము, కిందికి కూడా మనకు బార్డర్ వచ్చేసింది. నెక్కు కూడా డిజైన్ చేసుకున్నాము పాయింట్ క్లాత్ తోటి. నెక్కు ముందు భాగాన్ని మనం డిజైన్ తయారు చేసుకున్నాము.